ఇవాళ మచ్చిపూరి గ్రామంలో నిన్న ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా అనుమతులు లేకపోయినప్పటికీ కూడా పనిగట్టుకుని ఊరేగింపు జరిపి ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి కొరలుగా పనిచేసిన వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇంటికి తపాసులు కట్టి అంటించి ఆ జువ్వల వేసాల మీద వైబ్రాంతులు చేసి అలాగే దళితవాడకి వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండేసి ఆ విగ్రహం ఏలు ఎరగొట్టి దళితుల ఇళ్ళు అన్ని కూడా అక్కడ చిన్న చిన్న పూరిపాకలు అయ్యి ఉన్నాయి ఆ ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేసి ఒక ఇల్లు అయితే గనక మరి వీళ్ళు వేసిన మందుగుండు సామాన్లు ఇళ్ళకి కట్టి అంటిస్తూ ఉంటే అంటుకోవడం కూడా జరిగింది దాన్ని అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఆపడం ఆర్పడం కూడా జరిగింది అలాగే ఒక దైళం దళిత మహిళ మీదకి ఈ జువ్వలేసి ఆవిడ్ని సజీవ దహనం చేయడానికి ప్రయత్నం చేయడం అక్కడ ఉన్న మహిళల్ని దుర్భాషలాడి కులం పేరుతో తిట్టి ఇంత అరాచకం చేస్తూ ఉంటే వెంటనే తెలిసి అక్కడికి నేను ఒకన్న కారు మీద ఇలా తుందూరు మీదగా వెళ్తూ ఉంటే పోలీసులు ఉన్నారు ఆపేరు అక్కడ సార్ ఏంటి సార్ ఏం లేదు అంతా బాగానే ఉందంటే అక్కడ విగ్రహం మీరు చెప్పులు దండేశారంట వేలు ఎరగొట్టారంట ఒక దళిత మహిళ మీద దహనం చేయడానికి ప్రయత్నం చేశారంట ఒక ఇల్లు అంటించారంట ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేసి వస్తాను అంటే మేము కూడా వస్తాం సార్ అని ఆ జీపులు ఎదరెళ్తుంటే నేను వెనకాల వస్తా ఉంటే అప్పటికే ఏదైనా దళితులు గనక ఆ ఆందోళనలతోటి ఏమిటి మాకు ఈ అన్యాయం జరిగిందని అటుగా వస్తారేమో వస్తే గనక వాళ్ళని అంతం చేద్దామని 200 మంది మోటార్ సైకిళ్లు అక్కడ కర్రలు పెద్ద పెద్ద గెళ్ళలో కర్రలు అన్ని కూడా రెడీగా పెట్టుకుని ఉన్నారు వాళ్ళలో ఒక 25 మంది ఒక బ్యాచ్ నన్ను చూసి మళ్ళీ హేళన చేయడం గేలి చేయడం నా మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తే రెండు అయితే మీరు చేయగలిగింది ఏముంది మీ నాయకుడు చెప్పింది చేయండి అని చెప్పి కారు దిగితే తిరిగి బందల్లాగా పారిపోయారు దిగి రెండు అయితే మమ్మల్ని దాడి చేయండి మా మీద దాడి చేయండి వాళ్ళ మీదగా దాడి చేయడం నేను వచ్చాను నా మీద దాడి చేయండి అని దిగితే నేనున్నాను నా డ్రైవర్ ఉన్నాడు మా మాజీ పట్టణ ప్రెసిడెంట్ యుగంధర్ ఉన్నాడు అలాగే మా పిఏ శివ ఉన్నాడు గన్మెన్ ఉన్నాడు మా ఐదుగురు వాళ్ళ 25 మంది అక్కడ మొత్తం కర్రలు పోగు చేసుకుని ఉన్నారు ఇంకొక 50 మంది అక్కడ రాడ్లు కర్రలు అన్ని పెట్టుకుని రెడీగా ఉన్నారు ఏదైతే నేను ఇలాగా ఒక్కడిని వెళ్లేనని తెలిసిన తర్వాత అన్ని చోట్ల నుంచి నాకేమవుతుందనే ఆందోళనతోటి చాలా మంది అక్కడికి వచ్చిన తర్వాత మేము బతికి బట్టగట్టి బయటికి రాగలిగాం కానీ లేదంటే గనక ఆ ఊర్లో ఎరాచక శక్తులు ఏదైనా చేయడానికి అప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఉన్నారు ఇది ఎంతమాత్రం కూడా సహించదగ్గది కాదు మేము కూడా ఎన్నాళ్ళు ఓపిగ్గా సహనంగా చాలా సహనంగా అరే సోషల్ మీడియాలో ఏదైనా వైఎస్ఆర్ పార్టీలో ఉంటే నీది ఏ కులం నువ్వు అంటారా నువ్వు పలానా కులంలోనే పుట్టేవా అని కామెంట్లు పెడతారా లేదా మీ భార్యల్ని పిల్లల్ని జగన్ గారి దగ్గరికి పంపించారని కామెంట్లు పెడతారా ఎన్ని కూడా సహించావు అసభ్యకరమైన పోస్టులు అబ్బే ఊళ్ళో ఎక్కడన్నా పుట్టినరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరుపుకుంటే జరుపుకోండి ఎవరం కూడా మేమేమో అభ్యంతరం పెట్టలేం మేమెవరం బాధపడలేం అటు పక్కగా ఎవడన్నా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మా సానుభూతి పరుడు వెళ్తా ఉంటే ఆ కేక్ ముక్కలో వాళ్ల మీద ఇరిసి ఇసిరి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఏదన్నా గనక ప్రశ్నిస్తే గనక వాళ్ళ మీద దాడి చేయడానికి ఎప్పుడూ కూడా సింసిద్దంగా ఉంటూ ఇలా రెచ్చగొట్టే ధోరణి ఇదంతా కూడా ఎవరంటే నాయకుడు సరైనడు అయితే గనక కార్యకర్తలందరూ కూడా అదే బాటలో పైనంటారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకుముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మాకు చెప్పిందంతా ఏంటంటే
అలా మా కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీ చూడొద్దు ఏ సంక్షేమ కార్యక్రమాలు గాని ఏమన్నా అందరికీ ఇవ్వండి అంటే మేము అదే దృక్పథం తోటి మా పార్టీకి చెయ్యిన వాళ్ళతోటి కూడా అరే ఇవాళ తెలుగుదేశంలో చాలా మంది ఈ 2019 ఎన్నికల్లో గంధి శ్రీనివాసుకు ఓటు ఇవ్వొద్దు అని చెప్పి నన్ను దూషించిన వాళ్ళని కూడా ఇవాళ ప్రేమతోటి అక్కుని చేర్చుకుంటున్నాం మా పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళందరినీ రండి అన్నాం మాకు ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా మాట్లాడారని కానీ వ్యతిరేకంగా దూషించారని కానీ మాకు ఓటు ఇవ్వొద్దని చేశారని కానీ మాకు అటువంటి లోపల ఎప్పుడు కూడా లేదు ఏ కోసన కూడా లేదు దానికి నిదర్శనం అదే వైఎస్ఆర్ పార్టీలో ఉండి జనసేనలో కూడా చాలా మంది ఉన్నారు మేము పార్టీలో జాయిన్ చేసుకున్నాం కానీ ఏంటిది ఈ అరాచకం ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు మీ వాళ్ళకి మెడకాల తలకాయలు ఉండో అని పబ్లిక్ గా వచ్చింది మీరు సీక్రెట్ మీటింగ్ లో ఏం చెప్తున్నారు మీ జీవితం అంతా కూడా ప్రజలకి అంకితం సినిమాల్లోనే యాక్ట్ చేయను అన్నారు ఇలాంటి ఎన్నో 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 పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అన్నిటికీ కూడా మాట తప్పారు మడం తిప్పారు మీరు కోరుకుంటున్న మార్పు ఇదే అబద్ధాలు ఆడటమా ముందుకు మాట వెనకాలమా ఒకటి మాట్లాడటమా మీరు కోరుకున్న మార్పు ఎన్నికల్లో ఇక్కడ డబ్బులు పంచి పంచలేదనే అబద్ధాలు ఆడటమా అంటే రాజకీయాల్లో మార్పు అనేది ఇదా మెడల మీద తలకాయలు తీసేయడమా మీరు కోరుకున్న మార్పు మీరు ఇస్తున్న సందేశాలు గాని మీ కార్యకర్తలకు మీరు నిర్దేశించిన మార్గాలు గాని సరైనవి కావు సరైనవి కావు దైవించి గతంలో చాలాసార్లు మీరు గాని మీ సోదరు నాగబాబు గారు గాని లేదంటే మీ మేనల్లుడు అనుకుంటా అల్లు అర్జున్ గారు గాని అనేక మంది మీ పార్టీ కార్యకర్తల గురించి మీరే మీ వల్లే మేము నాశనం అయిపోతున్నాం మీ వల్లే ఓడిపోయామని కూడా మీరు అన్నారు ఈ అరాచక శక్తులు మీ పేరకన్నా లేకపోయినా పర్లేదు మీరు అరాచక శక్తులు ఉంటే గనక మీరింకా పాపం మూట కట్టుకోవాల్సి వస్తుంది కనీసం ఏం లేదన్నా అంటే గనక ఏళ్ళ కూడా మిగలరేమో అని భయంతో మోటార్ సైకిల్కి సైలెన్సర్లు తీసేసి తిరిగితే తప్పేంటని గొడవలు చేస్తే తప్పేంటని హత్యలు చేస్తే తప్పేంటని మెడల మీద తలకాయలు తీసేస్తే తప్పేంటని ఇటువంటి మీ కార్యకర్తలకి హితబోధ చెయ్యొద్దని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీరిస్తున్న స్పీచ్లు మీరిస్తున్న సందేశాలే ఈ రోజున ఇటువంటి అరాచకానికి కారణం ఒక గ్రామంలో గెలిచిన వాళ్ళు ఎంత హుందాగా ఎంత గౌరవంగా ఎంత సహనంతో ఎవరైతే ఓటైన వాళ్ళని కూడా ప్రేమించి హక్కును చేర్చుకునే విధానంతో ఉండాలో ఆ విధానాన్ని నేర్పండి మంచిని నేర్పండి వాళ్ళకి ప్రేమించడాన్ని నేర్పించండి వాళ్ళని అందరినీ ఆదరించడాన్ని నేర్పించండి అది మానేసి సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేయడానికి జనసేన పార్టీ పెట్టాము అనే సందేశాన్ని ప్రజల్లోకి పంపించకండి మా పార్టీ నాయకులకు గాని కార్యకర్తలకు గాని ఏదైనా ఎవరైనా హాని తలపెట్టాలంటే గనక ఇంకా మేము ఊహించిన సహనం చాలా ఊహించాం ఇంకా మేము అవసరమైతే వారి కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం హెచ్చరిస్తున్నాం మా వాళ్ళ జోలికి వస్తే గనక దళితులే కదా అని చిన్నచూప దళితులే కదా అని చిన్నచూప దళిత మహిళలే కదా అని చిన్నచూప వాళ్ళు తిరిగి అడగడానికి వస్తే దాడి చేయడానికి 200 మంది మోటార్ సైకిళ్లతోటి రాడ్లతోటి కర్రలతోటి రెడీగా ఉంటారా ఏంటి మీరు గెలిచింది 1-2 పంచాయతీలు 1-2 పంచాయతీలే గెలిస్తే ఇంత ఇదైతే గనక ఈ రాష్టంలో మీరు ముఖ్యమంత్రి అయితే ఇంకే రకంగా ఉంటుందో పరిస్థితి ప్రజలందరూ కూడా ఊహించుకోగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ విధానాలు మీ సిద్ధాంతాలు అన్నీ కూడా మార్చుకోండి.